I'm sorry, Andy. Break me the call, baby. Accelerator in the call, baby. No, he never took it, Andy. Life of first accident. That is Miralla, second day. Miralla just a police officer and I can send out the day. Oh, Krimshaw. You've got a mood on the law. Saripoka thing or another son of Saripet Kondi. You've got another law. Press the even at the grenade. They just save one cock a day. Thanks, Andy. Taj Mahal Sutta. Dorigi poyam. Yen choga tapparemo Sutti. Yenti shopping ni chustunnara? Ah. Ah. Yenti idi? Hey, evara ee car ku owner? Ee owner nene. Ee car ku owner nenu kabatti. Yenti idi? Yenti idi? Baunda? Vaadu evadu? Vaadu evado evadu? Yenti idi? Mosam. Anta mosam. నా కార్లు గుద్ది పైగా మోసం అంటావా పోలీస్ నడండి ప్లీజ్ 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 పోలీసులు పిలవకండి ఈ బండి ఓనర్ వాడి అనుకుని 500 రూపాయస్ పోయింది ముందు ఈ ఓనర్ సంగతి ఏంటి నేను టింగరింగ్ చేయించాలి పెయింట్ వేయించాలి గ్రిల్ మార్చాలి కమాన్ డబుల్ చేయండి లాక్డౌన్ ఇది మరీ అన్యాయం అండి ఇంత అన్యాయం మేము నార్త్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు కూడా చూడలేదు ఆగ్రాల తాజ్ మహల్ నుంచి నేను జబర్దస్త్ ఆటో ఎక్కి ఊళ్ళోకి వెళ్ళవండి మీటర్ 6.5 ఏంటి ఆ ఆటో ప్లీజ్ మీరు నాన్ స్టాప్ గా నార్త్ ఇండియా వార్తలు చెప్పారనుకోండి నా కడుపులో కప్పలు తిరిగేట్లా ఫీల్ అయిపోయి నేను మూర్చిపోయే అవకాశం ఉంది దయచేసి మీరు ఆ విషయం ఎత్తకండి కావాలంటే మీరు ఆ గుద్దేందుకు నేనే మీకు ఎదురు డబ్బులు కట్టి పారిపోతాను ఇది మరీ అన్యాయం వదిలేండి ఓకే థాంక్స్ ఏమండి బాబు ఎక్కడ ఉన్నాడు ఇంట్లో శుభ్రంగా ఆడుకుంటున్నాడు మరీ మరీ అడిగానని చెప్పండి అలాగే ఎంతకి ఇంతకి చాలా సంతోషం చెప్పడం మర్చిపోయాను నేను జబర్దస్త్ హలో ఓ పక్కన నేను మాట్లాడుతుంటే అలా మాయమైపోతారు ఏంటండి పెద్ద గొప్ప అవును ఇంతకీ నేనేం మాట్లాడుతున్నాను ఆ నేను మా జబర్దస్త్ ఏమిటో ఏమిటి ఆగండి తాజ్ మహల్ చూసాక ఆగ్రాలో గిన్నెల మీద షాప్కి వెళ్ళామండి యాత్రకి వెళ్తే పాత్ర తేవాలి పెద్దవాళ్ళు అంటారు కదండి ఓ కిచ్చడి గిన్నె ఇంతే ఉందండి బుజ్జిముండ దాని రేట్ అడిగితే వాడు ఎంత చెప్పాడు తెలుసా అండి తెలియదండి పైగా నాకు గిన్నెలు తెప్పడాల మీద ఇంట్రెస్ట్ లేదు నాను అది కదండి 100 రూపాయలు చెప్పండి వదవా ఏమండి ఆ వేలు మూసేసి ఈ వేలు తెరవండి నేను ప్రస్తుతం దానికి వెళ్ళాలి మీరు అక్కడికి రాకండి బాగుండదు ఏమిటినా రాజా ఏమిటి బొమ్మలు గీస్తున్నావా నీ ఫ్రెండ్ కి బొత్తిగా సరసం తెలీదు ఓ ఆడపిల్ల అందంగా మాట్లాడుతుంటే అలా పారిపోవచ్చా నువ్వైనా ఆయన దారిలో పెట్టాలి కదా కుర్రాడు మన కాలికి చుట్టుకున్న పాము లాంటి వాడు ఇవాళ కాకపోతే రేపు లేదా మర్నాడు మనను గురి చూసి కాటు వేయక మానడు ఈ విషయంలో మనం ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్ ఆ 3 ఏళ్ల కుర్రాడికి 100 ఏళ్ళు నిండాలి ఓ అధ్యాయానికి సంబంధించిన చివరి పేజీ ఇది ఆ పేజీ చించాయి ఏమిట్రోయ్ ఈ సమయంలో మన ఇంట్లో ఫోను ఎవరో తాగబోతు రాంగ్ నెంబర్స్ ఉంటాడు హలో మధుయ్య నేను గీతని ఒరే రాజా నీ గర్ల్ ఫ్రెండ్ రా అదేరా గీత ఈ చిన్న గీత మరీ పెద్ద గీత అయిపోతుందిరా ఈ నిలువు గీతను చిన్న తమాషా పట్టిస్తాను చూస్తుండు హలో ఏమిటండి మీ ఉద్దేశం నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఫోన్ పెట్టించుకుంది మీరు ఆడుకోవడానికా ఆడుకోవడం ఏమిటి సంఘసేవ చేస్తున్నాను ఊళ్ళో ఉన్న ఫోన్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూద్దామని అన్ని నంబర్లు తిప్పుతూ కూర్చున్నాను లేదు లేదు పడుకున్నాను అనుకోకుండా మీ నంబర్ తగిలింది దానికి ఇంత కోపం ఎందుకు అబ్బాయి కోపం మీ మీద కదండి ఫోన్ మీద ఎన్నాడు పనిచేయని ఫోను ఈవేళ పనిచేయాలా అని నా కర్మ కొద్ది అదే ఫోన్ చెక్ చేశారు కదా ఇక ఉంటానండి నమస్తే ఏమిటండి కొంపు తీసి జబరునీసా తాజ్మహల్ టాపిక్ ఏమైనా ఎత్తుతారా అబ్బాయి అవి రెండు కాదు ఒకసారి మీరు మా ఇంటికి రాకూడదు నేనా ఎందుకు ఊరికే రాజాని చూడాలనిపిస్తుంది అలాగే ఇదిగో రాజాని ఇప్పుడే పంపించేస్తాను ఒక్కడే ఎలా రాగలడు తప్పిపోతాడు మీరు రండి నేను నార్త్ ఇండియా గురించి మాట్లాడినట్టే మాట్లాడను
మీ మీద ఒట్టు. సరే ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రే నీ గర్ల్ ఫ్రెండ్ మన ఇద్దరిని వాళ్ళ ఇంటికి రమ్మంటుందిరా. ఈ రెండు వేళల్లో ఒక వేలు పట్టుకో. ఓహోర్ని నువ్వు చాలా డెవలప్ అయిపోయావు రోయ్ జబ్రుని సఖాన్. హలో, మీ ఆహ్వానాన్ని మన్నించి మీ ఇద్దరం కలిసి మీ ఇంటికి రావాలని తీర్మానించుకున్నాం. ఇంతవరకు వచ్చాక లోపల ఎలా ఉంటాం? లోపలికి వెళ్దాం పదండి. రండి లోపలికి వెళ్దాం, కూర్చోండి. ఎక్కడ? మీ ఇష్టం, ఎక్కడైనా సరే. ఓ చాపట్టండి, కింద కూర్చుంటా. లేవరే, ఇక్కడ కూర్చోండి. అలా చెప్పచ్చు కదా. చూడండి, ఈ ఇంట్లో ప్రస్తుతం నేను పని మనిషి తప్ప ఎవరూ లేరు. మా నాన్న కాశీ రామేశ్వరం చూసొస్తానని వెళ్లారు. ఇంట్లో ఒక్కదానే ఉంటే బోర్ కొట్టింది, అందుకే మీకు ఫోన్ చేశాను. అరే నేర్చిపోయారేమిటి? ఇంటికి రమ్మంటే అభిమానంతో పిలిచారనుకున్నాను, మీకు బోర్ కొట్టి పిలిచారన్నమాట. చాలా సంతోషం. ఐమ్ సారీ అండి, నాకు అందంగా మాట్లాడడం రాదు, కూర్చోండి. నా కాళ్ళ మీద నేను నిలబడాలని నా కోరిక. తాగడానికి ఏమైనా? తాగడమా? పట్టపగలు మీ ఇంట్లో బాగుండదు. ఐ మీన్ కాఫీ, టీ, హార్లిక్స్, బోర్న్విటా, ఎనీథింగ్. నో థ్యాంక్స్. మరి రాజాకి? వాడి తరపున కూడా నో థ్యాంక్స్. ముందు మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. ఆ ఫోటో తీసేందుకు పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పానా లేదా? ఊరుకోండి, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారని, అయినా రాజా ఏం తప్పు చేశారని తిడుతున్నారు. ఇంకో అద్దం వేస్తే సరిపోతుంది. పగిలితే పగిలిందిలేరా? వీడి తరపున సారీ అండి. అబ్బా అది కదండి, రాజా అడుగుతున్నది ఈ ఫోటోలో ఎవరెవరున్నారు అని. రాజా, ఈవిడ మా అక్క లక్ష్మి. 5 ఏళ్ల క్రితం ఒక క్రిస్టియన్ లవ్ చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా నాన్నకి అక్కంటే తగని కోపం. ఈయన మా నాన్న చలపతిరావు గారు. ఇకపోతే ఇది నేను. రాజా, నేను చాలా అందంగా ఉన్నాను కదా. కావాలంటే ఇంకా పెద్ద ఫోటో కొనిస్తానుగా. పోన్లే తీసుకెళ్ళండి. వద్దులేండి, అందమైన అమ్మాయి ఫోటో మా ఇంట్లో ఉందనుకోండి నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. వస్తాం.